బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట జరిగిన అలర్లపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. రైట్ కా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రానా, చెప్పండి, బిగ్ బాస్ ఫైనల్ రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు దాదాపు 2 వారాలు కావస్తుంది, ఇంకా వివాదాల్లోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఉంటున్నటువంటి ప్లేస్, ఇప్పుడు మనం విజువల్లో చూపించే ప్లేస్ ఇక్కడే. జూబ్లీ ఏదైతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్క కంటెస్టెంట్లు ఇక్కడ వెళ్తున్నారు. ఆల్రెడీ ఫైనల్స్ 6 లైవ్లో చూసిన వారందరూ కూడా ఈ ప్లేస్లో, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ప్లేస్లో పెద్ద ఎత్తున కూడా అప్పటికే అభిమానులు అందరూ కూడా వచ్చేసారు. అభిమానులు వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎవరు విన్నర్గా నిలవబోతున్నారు అనేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. పల్లవి ప్రశాంత్ని విన్నర్గా ప్రకటించిన తర్వాత ఆపోజిట్గా ఉన్నటువంటి అమర్దీప్ సంబంధించినటువంటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అప్పటికే ఇక్కడ గుమికూడారు. అందరు కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇందిరానగర్ గడ్డ డౌన్ అది ఎత్తుంది, ఆ డౌన్ నుంచి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ గల్లీ కానీ ఈ పక్కన ఉన్నటువంటి గల్లీ కానీ పూర్తిగా కూడా జనాభాతో నిండిపోయినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఎక్కువ మంది అప్పుడు క్రౌడ్ అనేది ఉండిపోయిన నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు కూడా ఆందోళన చేస్తున్నారు, అప్పటికే అరుపులతో కానీ పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ ఉంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో రైతు బిడ్డగా అడుగు పెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ యొక్క మెయిన్ గేట్ అన్నమాట, ఇక్కడ ఈ గల్లీలో ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి రావాల్సి ఉంది. కానీ ఇటు నుంచి వస్తే ఈ ఏరియా మొత్తము ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో క్రౌడ్ ఎక్కువ ఉంది. పల్లవి ప్రశాంత్కి అనుకూలంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఇటువైపు వస్తే ఇప్పుడు అతను వస్తే ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అప్పటికే చాలామంది కూడా మద్యం మత్తులో ఉన్నారు, చాలామంది చాలా ఎక్కువగా షౌటింగ్ అనేది చేస్తున్నారు. ఉద్దేశంతో పోలీసులు ఏం చేశారంటే కేవలం ఇటు నుంచి కొంతమంది కంటెస్టెంట్లు మాత్రమే ఈ ఏరియా నుంచి పంపించారు. తర్వాత అటువైపు పల్లవి ప్రశాంత్ని రిక్వెస్ట్ చేసి 2వ గేట్ ఉంది, 2వ గేట్ నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనేసి కూడా అప్పటికి పల్లవి ప్రశాంత్కి చెప్పినటువంటి నేపథ్యం ఇప్పటికి. సో పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఆయన ఓపెన్ ట్యాప్ కార్లో వచ్చాడో ఈ ప్రాంతం నుంచి కరెక్ట్గా అట్లా యూటర్న్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఇంద్రానగర్ గడ్డ దగ్గరకు వచ్చే కొందరికి అప్పటికే చాలా వరకు పక్కనే 2 వైన్ షాపులు ఉంటాయి, అటువైపు కానీ ఇటువైపు కానీ అప్పటికే పెద్ద ఎత్తున వచ్చి కుమ్ముకున్నటువంటి అభిమానులు కానీ ఇతర కంటెస్టెంట్ల అభిమానులు పెద్ద ఎత్తున కూడా రాళ్ళు ఎత్తుకొని బస్సుల మీద వేయడం కానీ నినాదాలు చేయడం కానీ కార్ల మీద ఎక్కడం కానీ కంటెస్టెంట్లు అందరూ కూడా కారులో వస్తుంటే వాళ్ళ కారులు అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించడం కానీ లేడీ కంటెస్టెంట్ల పైన బూతులు వర్షం చేయించడం కానీ ఇక్కడ చాలా రభస్ అనేది చెలరేగింది. అప్పటికే పోలీసులు చాలా కంట్రోల్ చేయాలని కూడా ప్రయత్నించినప్పటికీ వారి వల్లే కాలేదు, ఆర్టీసీ బస్సులంతా కూడా పగలగొట్టేసినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో దొరికినటువంటి రాళ్ళతో అంతా అక్కడ కొట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో దీనిపైన అప్పటికే కేసులు బుక్ చేశారు, దాదాపు ఇప్పటి వరకు 16 మంది 17 మంది అక్కడ అరెస్ట్ అయ్యారు. ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కూడా చంచల్ కూడా జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం ఇప్పుడు బెయిల్ మీద రిలీజ్ అయిపోయారు అనుకో, అంతటితో ఆగకుండా జూబ్లీహిల్స్ పోలీసులు అసలు ఈ బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు సెక్యూరిటీ అనేది పెట్టుకోలేకపోయారు, ఈ యొక్క అన్నపూర్ణ 7 ఏకర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో ఇంత పెద్ద క్రౌడ్ నిల్చుంది, దాంతోపాటు ఇక్కడ ఎవరిని కూడా వారు కంట్రోల్ చేయలేకపోగా ఇక్కడ జరిగినటువంటి నానా రభసకంతా కూడా ఎవరు కారణం అంటూ కూడా వారు ఇవాళ ప్రశ్నించిన నేపథ్యం పెడితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులపైన జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జరిగినటువంటి ఈ ఆందోళన కానీ బస్సులు పగిలిపోవడం కానీ కార్లు పగిలిపోవడం కానీ ఈ తతంగానంతా కూడా ఈ రక్కస్ అంతా కూడా ఎవరు బాధ్యత, అసలు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటూ కూడా
పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. వారు ఖచ్చితంగా ఈ ఏం జరిగిందని తరపు కూడా నివేదిక లాగా జూబ్లీ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని కూడా బిగ్ బాస్ నిర్వాహకుల్ని పోలీసులు ఇవాళ ఆదేశించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో రోజుకొక వివాదం ఇటు హౌస్ లో ఉన్నప్పుడు కూడా వారి యొక్క అభిమానులు సోషల్ మీడియా వేదిక చేసుకుని అనేక రకాలుగా కూడా విమర్శలు చేసుకున్నారు. కానీ ఫైనల్ రోజు మాత్రం గతంలో అనేక ఫైనల్స్ జరిగాయి, కానీ ఎప్పుడు కానీ ఇలాంటి రక్కస్ కానీ ఇలాంటి ఆందోళన కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఈ రకమైనటువంటి గొడవలు కానీ పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం కానీ ఇవన్నీ చేయడం కేసులు వరకెళ్ళడం అనేది ఇది మొదటిసారి. దీనిపైన కూడా పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తే గవర్నమెంట్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడైనా బిగ్ బాస్ సీజన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కూడా సెక్యూరిటీ ప్రికాషన్స్ మస్ట్ షూట్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ సెట్ చేసినప్పుడు అభిమానులు అనేది పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ప్రికాషన్స్ తీసుకోలేదంటూ కూడా పోలీసులు అయితే వారిని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.